కదిరి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డి నివాసంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సిఈసి సభ్యుడు పూల శ్రీనివాసరెడ్డితో ఈ న్యూస్ ప్రతినిధి హరితో ముఖాముఖి. పూల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు నా వంతు సహాయం చేస్తున్నానంటూ అలాగే బడుగు బలహీనులకు అందుబాటులో ఉంటారని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమని ఆయన అన్నారు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సా జిల్లా కదిరి పట్టణమునందు ఉన్నాము. కదిరిలో ఈ మనము దాదాపు పార్టీలకు సంబంధించి వైసీపీ పార్టీ, ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి వైసీపీ పార్టీ, పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, అన్ని వర్గాల పార్టీ అనే విధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు అనేటువంటి సంక్షేమ పథకాలు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరికి చేరువవ్వాలి, ప్రతి ఒక్కరూ చాలా సుఖసంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు, ఆయన యొక్క ఆలోచన విధానంతో ఈయన చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి నిత్యం తీసుకుపోతూ ప్రజల్లో కూడా అందరిలో ఒకడుగా కాకుండా ప్రజల్లో ఒకడుగా నిత్యం ప్రజల్లో ఉంటూ మన కదిరి ప్రాంతంలో అనేకమైనటువంటి స్వచ్ఛందంగా సేవాగుణం సద్గుణం సేవా మార్గంలో పనిచేస్తూ వస్తున్నటువంటి గౌరవ పూల శ్రీనివాసులరెడ్డి గారితో ఈరోజు ముఖాముఖి సార్ గారితో ఒకసారి మాట్లాడదాం. వైసీపీ పార్టీ గౌరవ ఈ రాష్ట్ర ఈసీ మెంబర్, మరి గౌరవప్రదంగా కదిరి ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాలకు కూడా అన్నగా, వాళ్ళ యొక్క కొడుగ్గా, వాళ్ళ యొక్క తమ్ముడుగా నిత్యము ప్రజల్లో మమేకమవుతున్నటువంటి మన పూల శ్రీనివాసులరెడ్డి గారితో మరొక్కసారి ఈ న్యూస్ తరపున ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, సార్ బదులు మీకు ముఖ్యంగా అన్న అంటే ఈ ప్రాంతంలో కూడా సార్ కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా, ఒకవేళ పార్టీ వారి వారి పార్టీలకు ఉండొచ్చు, కానీ పూల శ్రీనివాసులరెడ్డి అన్న అంటే ఒక బ్రాండ్. ఏంటంటే ముఖ్యంగా మీరు చేసేటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి ప్రజల్లో మమేకమవుతున్న కదిరి కాన్స్టిట్యూషన్లో, దాంట్లో భాగంగా మీకు అన్నానే అని సంబోధిస్తాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. అన్న, ముఖ్యంగా ఈ ప్రాంతంలో సంబంధించి మీరు ఈ కదిరి కాన్స్ట్రక్షన్, అంటే గతంలో మేము మాట్లాడాం కానీ కొద్ది కొద్దిగా మిస్టేక్ వల్ల మేము ఏదో చేయలేకపోయాము, కానీ మరొకసారి హార్ట్ఫుల్గా మేమైతే మా యూనివర్స్ ప్రేక్షకులకు అందరూ కోరుతున్నారు పూల శ్రీనివాసరెడ్డి అని గారితో ఇంటర్వ్యూ అనేటువంటిది చేయండి చేయండి అని కదిరి ప్రజలు. మీకు ప్రజల్లో బాండింగ్ ఎలాగ ఏర్పడింది, ప్రజల్లో మీరు నిత్యం నాంటున్నారే ఏంటి, ఇది కారణం ఏంటి సార్? యూనివర్స్ ప్రేక్షకులకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ప్రజలతో బాండ్ అనేది గత 23 ఏళ్ళుగా ప్రజలతో మమేకమై తిరుగుతున్నాను కాబట్టి పార్టీ పక్షాన విధేయతతో, అంటే పార్టీ ఏ కార్యక్రమం చెప్తే ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజలతో కార్యకర్తలతో కలిసిపోయి చేసే కార్యక్రమం, ఏ పదవి లేకుండా ఉన్నా కూడా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పార్టీ చెప్పిన ప్రకారమే నడుచుకుంటా కార్యకర్తలకి విజయం చేకూరుస్తా, ముందు తీసుకుపోతే వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఆయనకు కాదు కదా, వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా ఆయన అంత కష్టపడి చేస్తున్నాడు కదా, అంత కష్టపడి చేస్తున్న వ్యక్తి అంటే ఏ స్వార్థం లేకుండా ఏ పదవి లేకుండా కష్టపడి చేస్తున్నాడు కదా అనే సంకల్పంతోనే ప్రజలు ఎస్ శ్రీనివాసరెడ్డి నమ్మదగిన వ్యక్తి, పార్టీకి విధేయుడు అనే ఒక భావన కలిగే ప్రజలు నన్ను ఆదరిస్తున్నారని నేను ఫీల్ అవుతున్నా సార్. అలాగే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎక్కువ కూడా కడప ప్రాంతంలోనే ఉంటాడు, కడపవాసి అని, అంటే మామూలు మీరు కదిరి కాన్స్ట్రక్షన్ అయినా కడపవాసి అని మీకు ఆ బ్రాండ్ పడింది, ఆ బ్రాండ్ నుండి ఎలా బయటకు వస్తుంది? దానికి కారణం కూడా ఉంది, నేను చదువుకునేది ఎక్కువ అక్కడ చదువుకున్నాను, అక్కడే సెటిల్ అయ్యి బిజినెస్ అక్కడే చేస్తున్నాను కాబట్టి నేను కడపవాడిని అనుకుంటాను. నా తల్లి కానీ నా తండ్రి కానీ నా కుటుంబం మొత్తం ఇక్కడనే ఉన్నారు, నా పంట పొలాలు ఇక్కడనే ఉన్నాయి, నా కుటుంబంలో ఎవరు చనిపోయినా కూడా, గతంలో కూడా చెప్పా, రేపు పొద్దున్న నేను చనిపోయినా కూడా నన్ను తీసుకొచ్చి ఇక్కడనే దానం చేస్తారు తప్ప, మా పల్లెలో దానం చేస్తారు తప్ప కదిరిలో అక్కడెక్కడ పోయే ప్రసక్తి లేదు. నేను ఇక్కడ వాసినే, వ్యాపారం అక్కడ చేస్తున్నాను కాబట్టి నేను అక్కడ వాసినే, కానీ రాజకీయంగా వచ్చినప్పుడు ఏ కార్యక్రమం జరిగినా, పార్టీ కార్యక్రమం కానీ ఎన్నికలు కానీ జరిగినప్పుడు స్థానిక నాయకుల కంటే పార్టీలో నేను ఎక్కువ మెండుగా ఇక్కడి నుండి రాత్రి మౌలు కష్టపడి ఇక్కడి నుండి పార్టీకి చేసే పని, పార్టీకి అవసరమైనప్పుడు నెలల తరబడి ఇక్కడనే నిద్రపోతా, నా పల్లెలో కానీ కదిరిలో కానీ నిద్రపోతా,
ఇదే కాన్సిస్టెన్సీ పనిచేస్తున్నా కానీ నేను బయటవాడిని అంటేట బయట వాళ్ళు కూడా నన్ను బయటవాడని నేను లోకల్ వాళ్ళు కూడా నన్ను బయటవాళ్ళు అంటేట నేను ఉండేదే కదిరి కోసం ఉన్నా నేను బయట ఎక్కడో సంపాదించుకోవచ్చు కదిరి కోసమే కష్టపడి కదిరిలోనే పనిచేస్తా ఉన్నా సార్ అలాగే సార్ ఈ మధ్యకాలంలో మనము చూస్తూ వస్తున్నాం ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటిది అంటే ప్రజల్లో ఎలాగుందో మీకు తెలిసిన అంతా తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ఈ యొక్క ఎల్లో మీడియా అంటున్నారు వైసీపీ వాళ్ళంతా ఎల్లో మీడియా అంటున్నారు అది ఇది అని అభండాలు వేస్తున్నారు జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహిని అనేటువంటి యాత్ర చేస్తున్నారు మరి ఇవాళ పాదయాత్ర నారా లోకేష్ గారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బస్ యాత్ర చేస్తున్నారు ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది ప్రజల్లో అని వాళ్ళు అంటున్నారు అది నిజమా అబద్ధమా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ లేదు సార్ మీరు దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దండి కారణం ఏంటంటే వారాహి యాత్ర చేసినా మంచిదే వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేయని లోకేష్ గారు యువగలం యాత్ర చేసినా చంద్రబాబు నాయుడు గారు బస్ యాత్ర చేసినా లేకపోతే రీజనల్గా అంటే ఈ జిల్లాలో ఉండే నాయకులందరూ బస్ యాత్ర పెట్టుకుని ప్రతి మండలం తిరిగే కార్యక్రమం చేసినా కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళు చేసుకునే మైలేజ్ తెచ్చుకునే కార్యక్రమాలు చేసుకోవచ్చుగాక ఎవరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించాల్సింది ఆ కార్యక్రమానికి వచ్చి స్ఫూర్తి పొందాల్సింది ఎవరంటే ఓటర్లు ఆ ఓటర్లు ఆల్రెడీ డిసైడెడ్ గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం మాకు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మాకు కావాల్సినంత చేస్తా అన్నప్పుడు ఆ ప్రభుత్వం సైడ్ చూడాల్సిన అవసరం లేదు అని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఎన్ని యాత్రలు చేసినా ఒకటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని మీరు అన్నారు ఈ ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకత లేదు సార్ ప్రజల్ని పోయి మీరు పల్లెల్లో పోయి అడగండి ప్రజలకు చెప్పిన ప్రతి కార్యక్రమం ఓటర్లకు చెప్పిన ప్రతి కార్యక్రమం ఈ ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతి కార్యక్రమం ప్రజలకు తీర్చే కార్యక్రమం చేసింది గత ప్రభుత్వం లాగా చెప్పిన మాటలన్నీ తప్పించుకొని అంటే వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చినట్టు కానీ లేకపోతే మాఫీలు కానీ ఇంకోటి సహాయాలు కానీ ఏమైనా చేస్తామనేటి ఏవి ఆ ప్రభుత్వం చేయలేకపోవటము ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకోవటం ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించినారు కాబట్టి వాళ్ళు ఎన్ని యాత్రలు చేసినా ఏమి చేసినా రేపు ఎన్నికల్లో చూస్తాం కదా 2024 ఎన్నికల్లో చూస్తాం కదా ఎంత జగన్మోహన్ రెడ్డి గతంలో 151 సీట్లు వచ్చాయి కదా 151 కంటే పైన ఉంటాయా కింద ఉంటాయా అనేది మీరే చూస్తారు దానికి రాబోయే రోజుల్లో పరిణామం జరిగే పరిణామం ప్రజలు ఓటర్ ఇచ్చే తీర్పు నాకైతే దిమ్మ తిరిగే తీర్పు ఉంటుంది ఇంతకంటే నమ్మకంగా చేసిన నాయకుడు ఎవరు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకంగా చేశారు చేశారు కాబట్టి ఆయన పక్షానే ప్రజలు ఉంటారని నేను యాక్చువల్గా అనుకుంటా ఉన్నాను సార్ అలాగే సార్ ముఖ్యంగా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటివి ప్రజల్లోకి తీసుకుపోమని చెప్పారు నవరత్నాలు ఓకే బాగానే ఉంది స్కీమ్ బాగానే ఉంది కానీ ఈ వాలంటరీ వ్యవస్థ పార్టీకి ఫేవర్గా చేస్తున్నారు పార్టీ వ్యక్తులు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నిందేస్తున్నాయి వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వానికి ఫేవర్గా చేస్తున్నదా ప్రజలకి ఫేవర్గా చేస్తుంది మీకు తెలియదు సార్ వాలంటరీ వ్యవస్థ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు పల్లెల్లో రైతులు కానీ రైతు కూలీలు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ వ్యవసాయంలో వాటిలో వాని పనుల్లో మునికి తేలి ఉంటారు వీళ్ళందరినీ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 50 ఇండ్లు ఒక 60 ఇండ్లు ఒక క్లస్టర్గా తీసుకొని 60 ఇండ్లకి ఒక వాలంటీర్ని పెట్టి ఈ 60 ఇండ్లకు ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం తరఫున రావాల్సిన లబ్ధులు కానీ ప్రభుత్వంతో ప్రజలకు పడే అవసరాలను కానీ మీరు గుర్తించి తీర్చే కార్యక్రమం చేయమని చెప్పి వాలంటీర్లకి వాళ్ళని స్వచ్ఛంద సేవకులను పెట్టి 5,000 రూపాయలు మాత్రం మినిమం గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళతో ప్రజలకు సేవ చేయించే కార్యక్రమం చేస్తున్నాం కానీ ప్రభుత్వం వాళ్ళతో చేయించుకునే పనులు ఏముంటాయి చెప్పండి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న కార్యక్రమాలే చేస్తున్నారు పార్టీ చేసే కార్యక్రమాలు ఎక్కడా లేవు ఇక్కడ ఆ విధంగా వాళ్ళు వాలంటీర్లు కూడా భవిష్యత్తులో నాయకులుగా ఎదిగేదానికి వాళ్ళకు అవకాశం ఉంది ప్రభుత్వం యొక్క సంక్షేమాలు ప్రభుత్వ ఫలాలని ప్రజలకు చేర్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ వాలంటీర్ను మీరు చెడుగా చూడాల్సిన అవసరమే లేదు గత ప్రభుత్వం లాగా జన్మభూమి కమిటీని మనుషులు పెట్టి వాళ్ళకు లంచాలు ఇచ్చుకుంటూ చేసుకునే పరిస్థితి పెట్టలే ఇక్కడ జవాబుదారీతనమిచ్చి వాలంటీర్లకి మీరు ఈ 60 ఇండ్లలో ఏ వ్యక్తికి ఏ లబ్ధి చేకూరాలన్నా కూడా మీరే పోయి దగ్గరుండి చేయాలా ప్రభుత్వం యొక్క సంక్షేమాలనుకో లేకపోతే ప్రభుత్వంతో అవసరాలు ఉంటాయి ఏదైనా ఓ డెత్ సర్టిఫికేట్ కానీ ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఒక రేషన్ కార్డు కావాలని ఒక ఇల్లు కావాలన్నా ఇలాంటివన్నీ ఈ వాలంటీర్ పోయి దగ్గర పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి మీకు వస్తున్నాయి ఈ ప్రభుత్వం ద్వారా మీరు అప్లై చేసుకోండి నేను వాలంటీర్లు చేస్తున్నప్పుడు అది సేవ అవుతుంది కానీ అది మా పార్టీకి సేవ చేస్తాను అనుకోదు ప్రజలకు సేవ చేస్తాను కోసం వాలంటీర్లు ఉండేది సార్ అలాగే సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ మాన్యువల్ వెళ్ళిపోయింది ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కొన్ని లక్షల ఏవైతే పెన్షన్స్ వస్తున్నాయో ఆ పెన్షన్లు కొన్ని లక్షలు తీసివేశారు అలాగే జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా సక్రమంగా పరిస్థితులు రాలే 1-2 తేదీలు వచ్చేటివి రావట్లేదు అందులో ముఖ్యంగా పెన్షనర్స్ ఉంటారు కొంతమంది ఉద్యోగులు ఆ పెన్షనర్ కూడా సరిగ్గా రావట్లేదు అని కొద్దిగా ప్రజల్లో ఉంది సార్ దీని మీద సార్ మీరు 3 క్వశ్చన్లు అడిగారు ఫస్ట్ క్వశ్చన్ సంక్షేమంలో ఇచ్చే పెన్షన్స్ గురించి చెప్తారు
సార్ గత ప్రభుత్వము నాకు తెలిసి 24 లక్షల పెన్షన్లు ఇచ్చేది సార్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 24 లక్షల పెన్షన్ ఉంటే 24 29 గుర్తులేదు 29 లక్షల పెన్షన్ ఉంటే ఇప్పుడు నాకు తెలిసి 62 లక్షల 40 వేల పెన్షన్లకు మేము పెంచాము. మరి లక్షల పెన్షన్ తీసేసింది ఎక్కడ? ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఏంటంటే నువ్వు లబ్ధిదారునిగా నీకు అర్హత ఉందా, నువ్వు అప్లై చేసుకొని నీకు ఏ సిఫారసు లేకుండా పెన్షన్ ఇంటికి వచ్చే కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగానే 24 29 లక్షల పెన్షన్లు గత ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు ఒకటి మరి 62 లక్షల 40 వేలు పెన్షన్లు వచ్చినాయంటే దరిదాపు 33 లక్షలు 34 లక్షల పెన్షన్లు పెంచినప్పుడు ఆ పెన్షన్లు తీసేసినారని చెప్పేది మాత్రం అది చాలా హాస్యాస్పదం. మీరు అన్నట్టు ఇంతకుముందు ఎల్లో మీడియా అంటారు చూడు, వాళ్ళు రాసే కార్యక్రమం ఈ లక్ష తీసేశారు, ఈ 10,000 తీసేశారు, ఈ 10,000 మందికి పెన్షన్ రాలేదు. ఎస్, అర్హత లేని వాళ్ళకు వాళ్ళకు ఒకవేళ 300 యూనిట్లు కరెంటు దాటినప్పుడు, వాళ్ళ పిల్లల పేర్లతో కార్లు ఇళ్ళు ఉన్నప్పుడు, లేకపోతే 10 ఎకరాల భూమి ఉన్నప్పుడు, లేకపోతే 1,000 స్క్వేర్ ఫీట్ దాటిన పెద్ద ఇళ్ళు ఉన్నప్పుడు అర్హత కోల్పోతారు. ఆ అర్హత కోల్పోయినంత మాత్రాన తీసేసినారంటే ఎట్లా? మరి 29 లక్షల పెన్షన్ ఉంటే 62 లక్షల 40 వేల పెన్షన్కి ఎలా ఎదిగాం మనము ఈ 4 ఏళ్లలో? అర్హత ఉండి నాకు పెన్షన్ రాలేదన్న వాడు ఎవడో చూపించండి. దానికోసమే కదా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ పెట్టి నాయకుల్ని పల్లెలకు తరుముతోండేది. అర్హత ఉన్న వాళ్ళకు దగ్గరికి వేరి కోరి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కోసమే కదా నాయకులను జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల దగ్గరికి ప్రజల దగ్గరికి తరుముతోండేది. ఇంకప్పుడు ఎక్కడైపోతుంది? ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి అన్నారు. సార్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుదు. ఓవరాల్గా వరల్డ్ వైడ్ వచ్చిన క్రైసిస్, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనా, 2 ఏళ్ళు పాపిస్టి కరోనా సార్. ఆ కరోనా టైంలో కూడా ఎంప్లాయీస్కి చెప్పుకొని ప్రస్తుతానికి హాఫ్ శాలరీ ఇస్తా అని చెప్పుకొని హాఫ్ శాలరీ ఇచ్చి, ఆ తర్వాత కరోనా పోయిన తర్వాత మెరుగుపడిన తర్వాత ఆ పూర్తి హాఫ్ శాలరీ కూడా ఫుల్ఫిల్ చేసి, ఈ పొద్దుటికి ఏమైనా బై మిస్టేక్ ఏమైనా కొంతమంది కొన్ని సెక్టార్లకు మాత్రమే, కొన్ని సెక్టార్లు అంటే బై మిస్టేక్ ఆల్మోస్ట్ అలా 1, 2, 3 తేదీలు అందరికి శాలరీ పడిపోతున్నాయి. వెనకాలని ఎవడిపోయినా ఎవరికైనా ఒక వారం లేట్ అయినంత మాత్రాన 10వ తేదీకో 7వ తేదీకో 8వ తేదీకి వస్తున్నాయి. అది నిజమే, ఉద్యోగస్తులకు కొంత లేటుగా వస్తే వాళ్ళు బాధ కలిగే కార్యక్రమం, వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. కానీ 10వ తేదీ లోపల అయితే ఎటువంటి పరిస్థితులు 8వ తేదీ లోపల వాళ్ళ శాలరీస్ వాళ్ళకి వచ్చి పడుతున్నాయి. ఇవన్నీ ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఇక్కడ సంక్షేమం ఆపలేదు, ఉద్యోగస్తుల జీతాలు ఆపలేదు, అభివృద్ధి ఆపలేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ, వాళ్ళు ఎన్ని బండాలు వేసినా ప్రజలకు తెలుసు ఏంటి ప్రభుత్వం చేస్తున్నది అనేది, ప్రజలు స్వీకరిస్తారని నేను అనుకుంటాను సార్. అలాగే మరి ముఖ్యంగా మీ వరకు వద్దాం, రాష్ట్రవ్యాప్తంగా మీరు చెప్పారు, ఓకే సంతోషమే. పూల శ్రీనివాసరెడ్డి గారికి పార్టీలో ఎలాగుంది, పార్టీ అధిష్టానము పూల శ్రీనివాసరెడ్డి గారితో అనేక్యతగా ఉన్నారా, ఐక్యతగా ఉన్నారా? మరీ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కదిరి కన్స్ట్రక్షన్ వరకు వస్తే పూల శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారు తప్ప కానీ నెక్స్ట్ మేమే అనేటువంటి, అంటే పూల శ్రీనివాసరెడ్డి గారికా లేకపోతే ఇప్పుడు రైస్ గురాలు చాలామంది ఉన్నారు మన కదిరి ప్రాంతంలో టికెట్ ఆశిస్తున్నారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పార్టీ అధిష్టానంతో మీకు ప్లస్సా మైనసా? సార్, ఎప్పటికీ ప్లస్సే సార్ పార్టీ అధిష్టానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక ట్యాగ్ నా వెనుకలు ఉంది కాబట్టి నాకు ఈ గౌరవం లేకపోతే లేదు. మా అధిష్టానముకు నాకు అనైక్యత అనే ఓడి ఎక్కడ రాదు. కారణం ఏంటంటే పార్టీ పుట్టకముందు నుండి ఆ కుటుంబంతో నాకు అటాచ్మెంట్ ఉండేవాడిని. పార్టీ ఆవిర్భవించిన తర్వాత పార్టీలో ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. శ్రీను ఒకవేళ ఈ 10% పని చేయగలుగుతాను ఎక్స్పెక్ట్ చేస్తే 100% వర్క్ చేసి చూపించినండి. పార్టీ దగ్గర నుండి నేను ఏమి ఆశించిన వ్యక్తిని. ఇప్పుడు కూడా నాకు పార్టీలో పెద్దగా పదవులు ఏం లేవు. ఎప్పుడో పార్టీ ఆవిర్భవించినప్పుడు మొదట్లో నాకు ఇచ్చిన సీఈసీ మెంబర్ తప్ప నాకు పెద్దగా ఏం పదవులు వచ్చింది లేదు. అయినా నాకు కావాల్సింది మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా, 1కి 5 టర్ములు ఆయన సీఎం అయ్యి రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచనలు ఉండేవని. కానీ నేను వ్యక్తిగతంగా నాకు పదవులు రావాలా, నేను పదవులు వస్తేనే ఎదిగినట్టు, నాకు పదవులు వస్తేనే పార్టీ బాగుంటుంది, లేకపోతే పార్టీ బాగుండదు అనే మనస్తున్న వ్యక్తిని కాదు. అంటే ప్రజల్లో ఏమంటే ఈయన ఇన్ని రోజులు కష్టపడుతున్నా కూడా పార్టీ స్టార్టింగ్ నుండి పిల్లల నుండి ఈరోజు అంత దైవట్లుడే అంతే అన్నట్లు, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఏర్పాటైంది కానీ పూల శ్రీనివాసరెడ్డి గారికి నామినేట్ పోస్ట్ ఏది లేదు అని ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. సో వాస్తవంగా నేను ఇంతవరకు మా సార్ను, మా జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ నాకు పలాంది కావాలని ఇప్పుడు అడిగిన పాపను పోలేదు. కొత్తగా పార్టీ మా పార్టీ రూలింగ్ లేక వచ్చిన తర్వాత ఆశావాహులు దండిగా మంది ఉంటారు, పోయి ఆయన దగ్గర చుట్టూ తిరిగి వెంటబడి మాకు కావాలా మాకు కావాలని తొందర పెట్టిన వాళ్ళు కొంతమంది చేసింటారు. నేను కాదంటానులే, నిజమైన వర్త్ ఉన్న వాళ్ళకందరికీ చేసింటారు. మాలాంటి వాళ్ళకు ఎస్ శీను మనవాడే ఇంటాడులే, ఎక్కడిపోతాడు, కంఫర్ట్గా ఉండాలిలే, శీనుకు ఇంకోటి చూద్దాంలే అని చెప్పి ఇంతకంటే మంచిది ఇచ్చేదానికోసం నాకోసం వెయిట్ చేస్తున్నాడేమో, లేదా ఏ నామినేటెడ్ పదవి లేకుండా రేపు డైరెక్ట్ టికెట్ ఇచ్చి శీను ఎమ్మెల్యేగా చూద్దాంలే అనుకున్నాడేమో.
నేను ఎక్కడే కానీ మా అధిష్టానం మీద కంప్లైంట్ చేయటం కానీ మా అధిష్టానం మీద నిరుత్సాహంగా ఉండే మాటలు పొరపాటు కూడా మా దగ్గర నుండి రావు. నాకు అధిష్టానం చాలా బాగా నన్ను గౌరవిస్తోంది, నన్ను చూసుకుంటోంది. పార్టీలో క్రియాశీలకమైన బాధ్యతలు ఎప్పుడన్నా ఉన్నప్పుడు నాకు యాక్చువల్గా నేను పార్టీ ఆవిర్భవించినప్పుడే కొత్తలోనే నాకు రాయదుర్గం ఇన్ఛార్జ్ పోయి నువ్వు చూసుకోపోని చెప్తే నేను ఇక్కడ రాయదుర్గం పోయి 90 రోజుల పాటు రాయదుర్గంలో పనిచేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత నేను ఇన్ఛార్జ్గా ఎవరో ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో నన్ను అబ్జర్వర్గా వేసుకోవడం. పులివెందుల కాన్స్టిట్యున్సీకి అబ్జర్వర్నే చిన్న పోస్ట్ కాదు అది. అట్లాంటి పోస్ట్ నాకు ఇచ్చినప్పుడు ఎస్, మా జగన్మోహన్ రెడ్డి గారి మదిలో నేనున్నాను, నన్ను వాడుకునే చోట, నన్ను ఉపయోగించుకునే చోట, నన్ను నాతో పని చేయించే చోట నాతో చేయిస్తున్నాడు. సో నాకు ఆ గుర్తింపు మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత వరకు నాకు ఇబ్బంది లేదు. సార్ అలాగే సార్, అంటే మన కదిరి నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో కదిరి అర్బన్ కావచ్చు పట్టణం, ఈ ఆశావాహులు మామూలు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశిస్తున్నా, కానీ ప్రజల్లో మమేకమై నిత్యము పూల శ్రీనివాసులరెడ్డి, పూల శ్రీనివాసులరెడ్డి, ఎక్కడ పోయినా కూడా పూల శ్రీనివాసులరెడ్డి మీ పేరు వినపడుతుంది. అంటే మీరు టికెట్ ఆశిస్తున్నారా లేదా? మరి ఇవ్వాలంటే గతంలో అడిగాము, మళ్ళీ అడుగుతున్నాం. 100% ఆశిస్తున్నా, నాకు అర్హత ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, మా పార్టీ అధిష్టానానికి సజ్జన రామకృష్ణ నాయుడు అన్న గారికి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రుడు అన్న గారికి కానీ, ధనంజయ రెడ్డి గారికి కానీ నేను అందరికీ చెప్పాను సార్, నాకు టికెట్ అవసరము, నేను కంటెస్ట్ చేయాలని నాకు పూర్తిగా ఉంది, మీరు ఇస్తారనే ఆశతో నేను కదిరిలో పల్లెలో ఇల్లున్నా కూడా కదిరి టౌన్లో ఖచ్చితంగా ఇల్లు ఉండాల్సిందే అనే ఒక ఆలోచనతో ఇక్కడ భారీగా పార్టీ ఆఫీస్ కట్టి, కింద ఫ్లోర్ అంతా పార్టీ ఆఫీస్ పెట్టి పైన నేను ఉండి ఇక్కడనే క్షేత్రస్థాయిలో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా అనే ఉద్దేశంతోనే, కంటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇన్ని ప్రోగ్రాంలు చేశాను. కానీ నా ఆలోచన కంటెస్ట్ చేయాలని, పార్టీకి సవాళ్ళు వచ్చి ఇబ్బందులు ఉండొచ్చు రేపు పొద్దున, కుల సమీకరణలు, మత సమీకరణలు, అందరినీ బ్యారేజ్ చేసుకుని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరూ తాటి మీదకి వచ్చేప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు పార్టీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేసి నాకే టికెట్ ఇస్తాను ఆశలు ఉన్నా. ఏది ఏమైనా నేను పార్టీకి విధేయుని తప్ప ఎప్పటికీ నేను వ్యతిరేకించే వ్యక్తిని కాదు. అంటే గతంలో 2 టర్మ్స్ ఈడ మన కదిరి ప్రాంతంలో ఏంటంటే ఇంకోటి అదృష్టము, పార్టీ ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ 2 టర్ము కూడా వైసీపీ ఎమ్మెల్యేలే, 1 టర్ము 2 టర్ము, ఈ 2 టర్ము కూడా మీరు క్షేత్రస్థాయిలో పనిచేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు ఈ కాన్స్ట్రక్షన్లో ఎక్కడ ఏమి ఏం పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి కొద్దిగా యాంటీగా వస్తుంది అని కొంతమంది అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒకవేళ పూల శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే వైసీపీ పార్టీ కూడా పనిచేయడు, మాకు అది ఫేవర్ అవుతుందని కొంతమంది ఆశిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆశిస్తున్నారు అనుకుంటున్నాం మేము. మరి దీంట్లో ఒకవేళ మీకు పార్టీ టికెట్ ఇన్నప్పుడు మీరు మీ వర్గము మీకు ఫాలోవర్స్ ప్రతిపక్ష పార్టీకి ఫేవర్గా చేసే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? అదేనండి నాయకత్వం అంటారు దాన్ని. నాకు టికెట్ వచ్చినా రాకపోయినా కూడా నా అనుచరులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైడ్ నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నాకు ఆ నమ్మకం నా కార్యకర్తలపైన, నా ఫాలోవర్స్ పైన ఉంది. మీరు అన్నారు కదా 2 ఎన్నికలు 2014-19 ఎన్నికలు చేశారు, అన్ని మండలాలు తిరిగారు, అన్నీ చేశారన్నారు కదా. ఎస్, అది తిరిగినాను కాబట్టి, అది చేసినాను కాబట్టి క్షేత్రస్థాయిలో ఏ కార్యకర్త ఎక్కడున్నాడు, ఏ కార్యకర్త జెండా మోసినాడు, ఏ కార్యకర్త పార్టీ వెన్నంటి నడుస్తున్నాడు, ఏ కార్యకర్తకు రేపు పొద్దున మనం పైకి తీసుకురావాలా, ఎవరిని బాగా చూసుకోవాలనే ఆలోచన పూర్తిగా ఉన్నవాళ్ళమే. అవతలోడు టికెట్ వచ్చిన తర్వాత ఎన్నికలకు సర్దుకునే లోపల, కాన్స్టిట్యున్సీ ఎల్ఎల్ కనుక్కునే లోపల నేను ఎలక్షన్ అయిపోయేస్తాను. కారణం, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేల కంటే ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి, ఎమ్మెల్యేలతో పాటు నేను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క పాదయాత్రలో, ప్రతి ఒక్క గడపడుపు తిరిగే కార్యక్రమంలో, అన్నింటిలో వాళ్ళతో పాటు తిరిగాను, చూశాను కాబట్టి పూర్తిగా ఈ కాన్స్టిట్యున్సీ యొక్క పరిస్థితులు అవగాహన చేసుకోగలిగినాను కాబట్టి అవతలలో ఎల్లెత్తుకునే లోపల నేను ఎలక్షన్ అయిపో చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. సార్ అలాగే సార్, ఈ పార్టీలో ఇప్పుడు మనం చూస్తున్నాం వైసీపీ పార్టీలోనే వర్గం ఉన్నట్టు, ప్రధానంగా 3-4 వర్గాలు ఉన్నటువంటి, కానీ మీరంతా ఒకటే బాట నడుస్తున్నారు, ఇంకోరు ఇంకో బాట నడుస్తున్నారు, ఈ ప్రజల్లో ఇది నెగిటివ్ థాట్ పోదా? సార్, మీరు అంటున్నారు వర్గాలు ఉన్నాయని, ఎక్కడ లేవు వర్గాలు పార్టీలో. మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే పనిచేస్తున్నాం. ఒకవేళ చిన్న నాకు ఎమ్మెల్యే గారికి ఏమైనా స్పర్ధలు వచ్చిండొచ్చు, అవి మా ఇద్దరి వ్యక్తిగతం, అది పార్టీ వరకు ఎప్పుడు పోదు. మీరు ఈ కాన్స్టిట్యున్సీలో గమనిస్తే కనుక మొదటి నుండి పార్టీని నమ్ముకున్న వ్యక్తులే ఉన్నారు, కానీ వ్యక్తులను నమ్ముకున్న వ్యక్తులు ఎక్కడ లేరు. అంటే పార్టీ, ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, రెండో ఆలోచన లేదని అంటాడు తప్ప కార్యకర్త నేను శ్రీనివాసరెడ్డి వ్యక్తులు, ఇంకో వ్యక్తులు, ఇంకో వ్యక్తులు అనేది పొరపాటు కూడా అభిమానించచ్చు శ్రీనివాసరెడ్డిని. కానీ శ్రీనివాసరెడ్డి యాజ్ ఇట్ ఈజ్ పార్టీ ఎన్నికలు నడిచినప్పుడు ఆటోమేటిక్గా అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు నడుస్తాడు, రెండో ఆలోచన లేదు. అది కూడా వ్యక్తిగతంగా నాకు రావాలని ఎందుకు బలంగా కోరుకుంటున్నారు కార్యకర్తలని అనుకుంటున్నా అంటే, ప్రతి ఎన్నికలు శ్రీనివాసరెడ్డి ఎలక్షన్లు చేయటం, ఫస్ట్ చాంద్ బాషన్న
ఎస్ గెలిపించుకోవటం, ఆ తర్వాత ఆయన ఏదో ఆయన పరిస్థితుల ప్రభావంతోనో ఆయన పరిస్థితులు బాగాలేకనో ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవటం, అప్పుడు ద్రోహం జరిగిందని కార్యకర్తలు ఫీల్ కావటం, ఆ తర్వాత నెక్స్ట్ 2019 ఎన్నికల్లో సిద్ధారెడ్డి గారికి టికెట్ ఇప్పించుకోవడం, ఆయన గెలిపించుకోవటం, ఆ తర్వాత నాకు ఆయనకు చిన్న స్పర్ధలు వచ్చి నా ఎన్నుకుండా అనుచరులకో లేదా ఇంకోటో నిజమైన కార్యకర్తలకో కొన్ని పనులు జరగలేదని నిరుత్సాహపడటం, ఇట్లాంటివి ఉండేటి మా వ్యక్తిగతం తప్ప పార్టీకి ఎప్పుడూ దాన్ని అంటగట్టము, పార్టీ అంటే ప్రాణం తీసుకుంటాం, పార్టీ కోసమే కష్టపడతాం తప్ప ఈ మా వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టాల్సిందే. ఎన్నికల్లో రేపు గెలుస్తేనే కదా మేము రేపు సర్వే ఇది, మేమిందరం కొట్లాడుకొని రేపు తెలుగుదేశం గెలిపించి వాళ్ళ కలసం దూరుతామా ఏంటి? మా పార్టీ గెలిపించుకోవాలా, మా జెండా ఎగరాలా, మళ్ళీ మనం ఏమైనా ఉంటే మళ్ళీ మనం యాజ్ యూజువల్ కలిసింటే ఒక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉన్నట్టే చిన్న చిన్న ఒక పొట్లాటలు కొట్లాడుకుంటూ ఉంటాం, సహజం ఇది ప్రజాస్వామ్యం ఎండుగా ఉన్న పార్టీ మాది. మా పార్టీలో స్వతంత్రం ఎక్కువ, నీ భావాలను వ్యక్తీకరించేదానికి మా నాయకుడు మాకు అవకాశం ఇచ్చినాడు. అట్లా మేమేమన్నా అతిగా వ్యక్తీకరించి ఏమన్నా తప్పు జరుగుతుంటే ఖచ్చితంగా మాకు పైనుంటి మా మీద చర్యలు ఉంటాయి. మేము అంత అతిగా అది చేయలేదు కాబట్టి, గౌరవప్రదంగా ఉన్నాం కాబట్టి, ఇంకా హెల్తీ కాంపిటీషన్ ఉంది కాబట్టి మా నాయకులు కూడా మా మీద ఏం పెద్దగా చర్యలు తీసుకుంది కానీ దండించింది కానీ లేదు సార్. అలాగే సార్, ఇప్పుడు వైసీపీలోనే కాక పార్టీలకు అతీతంగా కూడా మీకు ఫాలోవర్స్ ఉన్నారు, కదిరి కాన్స్ట్రక్షన్ అని చెప్తుంటారు అంతా. పూల శ్రీనివాసరెడ్డి అయితే పర్వాలా, పూల శ్రీనివాసరెడ్డి గారు అయితే పర్వాలా, అన్న అయితే పర్వాలా, అన్న అయితే పర్వాలా అంటే ఏం వీళ్ళకి ఏమన్నా మీరు మొత్తం ఇంజక్షన్ ఏమైనా ఇచ్చారా లేక మొత్తం చెల్లారా ప్రజల మీద? ఇదేం లేదండి, మా నాయకుడు చెప్పిన మాటలు మాకు ఇప్పుడు కూడా గుర్తు. 2019 ఎన్నికల్లో భారీగా గెలిచిన తర్వాత 101 సీట్లు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం వినవద్దు మా నాయకుడు చెప్పాడు ఒకటే మాట, మీరు పేదవాడికి ఎప్పుడు రాజకీయ రంగు పులమొద్దండి, లబ్ధి చేకూరే వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇచ్చే స్కీములు చేయండి అని అన్నప్పుడు ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే పేదవానికి రాజకీయ రంగు పులమొద్దు అని అన్నాడు. మా నాయకుడు ఎంత ఆలోచించింటే అంత మాట చెప్పింటాడు. అది దృష్టిలో పెట్టుకొని ఈ బుద్ధుడు కూడా నా దగ్గర సాయం పొందేదానికి ఎవరు వచ్చినా కూడా, ఎస్ ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఒక తెలుగుదేశం ఒక వైసీపీ వ్యక్తి వచ్చినారు, ఫస్ట్ మా నా కార్యకర్త వైసీపీ కార్యకర్త ఒక పని చేసి పెట్టి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా వస్తే ఏమన్నా ఏం కష్టం వచ్చిందని అడిగి నా చేత నేను సాయం వాళ్ళకు కూడా చేస్తున్నా. దానికి అంత మాత్రాన తెలుగుదేశం వాళ్ళకి చేసినంత మాత్రాన నేను మన పార్టీకి దూరం అని అట్లా ఎప్పటిపాటు కూడా అనుకోవద్దండి. వచ్చినాడు మన గడప దొక్కి వచ్చినాడు, మన గడప దొక్కి వచ్చి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం అంత కాస్త కొంత సాయం చేయకపోతే తప్పు అవుతుంది. నేను మా నాయకుడు చెప్పిన మాట పేదవాడికి రాజకీయ రంగు పొలమొద్దనే మాటను తీసుకున్నాను కాబట్టి, అందరితో మమేకమే కలిసిపోతున్నాను కాబట్టి, ఒకవేళ రేపు పొద్దున ఎన్నికల్లో టికెట్ వస్తే కనుక పార్టీలు మర్చిపోయి నాకు కొంతమంది చేస్తారని నాకు కూడా ఆశ ఉంది. పర్టికులర్లీ కొన్ని కమ్యూనిటీస్, బలిజా కమ్యూనిటీ బేసిక్గా 60-70% తెలుగుదేశం ఉంటారని అందరూ అనుకుంటుంటారు. నాకు టికెట్ వచ్చిన మరుచు నాకు బలమైన నమ్మకం, ఆ కమ్యూనిటీలో నేను 60-70% లాక్కోగలుగుతాను, నన్ను నాకు ఓటేస్తారనే ఆశ ఉంది. ఎందుకు మనలా ఏకిల నాయకులు, ఏకిలోళ్ళు వాళ్ళు కులాలకి మతాలకి సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా ఏకిల వాళ్ళు 80-90% ప్రజలు నా ఎన్నికలు నడుస్తారని పూర్తి నమ్మకం ఉంది. వడ్డేర్లు నేను మొదటి నుండి మమేకమై తిరుగుతున్న వాళ్ళతో పార్టీలకు సంబంధం లేకుండా ఇసూరు శ్రీనివాసరెడ్డి టికెట్ వస్తే మాకు వేరే పార్టీలతో పని లేదు, మేము వేసేది శ్రీనివాసరెడ్డికే ఓటు అని చెప్పి బహిరంగంగా బయటకు తిరిగే కార్యకర్తలు అంటే ఓటర్లు ఔత్సాహితులు చాలామంది వస్తారని ఆశలు ఉన్నాం. దీనికి కారణము మేము చేస్తున్న సేవలు సార్. ఎవరైనా చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉంటే ఆ చదువుకున్న వ్యక్తులు పలాని పార్టీ అని అడుక్కోకుండా నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు పూరు ఈ పాపకి ఈ పిల్లోడికి చదువుకోవాలని ఉత్సాహం ఉంది అనుకునే మరుచనం, నువ్వు ఏ పార్టీ అని అడుక్కోకుండా సిఫారసు లేక లేకుండా వాళ్ళని చదివించే కార్యక్రమం చేశాం. మా పల్లెల్లో తలుపుల మండలంలో పెద్దనర్పుల గ్రామంలో గవర్నమెంటు ల్యాండ్ అక్వైర్ చేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం, అక్వైర్ చేసిన ఊరును కూడా తీసేసుకుంది. ఆ ఊళ్ళో స్థలాలు లేకుండా పోయినాయి ఆ టైంలో. నువ్వు ఈ పార్టీనా ఆ పార్టీని అడక్కోకుండా ఆ ఊళ్ళో 50 కుటుంబాలు ఉంటాయి, 50 కుటుంబాలను ఊరు బయటికి తీసుకొచ్చి నేను సొంతం భూమి కొని వాళ్ళకి ప్లాట్లు వేసి 50 కుటుంబాలకు నేను భూమి ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఆ ఊరు అభివృద్ధి చెందుతూ ఉంది, మళ్ళీ ఈ మధ్య మళ్ళీ 4 మందికి ప్లాట్లు కావాలా, ఆ పక్కనే భూమి కొని మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు వేసి ఇచ్చే కార్యక్రమం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నిన్న ఎక్కడెక్కడో మా ఊరు వదిలిపెట్టిపోయి సెటిల్ అయిన ఇరికెళ్ళు ట్రైబల్స్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ సెటిల్ అవుతామన్న మళ్ళీ అంటే నిన్న మళ్ళీ బాగా 1.5 ఎకరా భూమి కొని మళ్ళీ వాళ్ళకు ప్లాట్లు వేసి ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఈడెక్కడే కానీ నేను వైసీపీనా తెలుగుదేశం అడగటం లే, మనం సహాయం చేద్దాం, వాళ్ళని అక్కడ సెటిల్ చేద్దాం, ఆ తర్వాత వాళ్ళు మన పార్టీకి చేయక్కి ఎక్కడికి పోతారు? శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ కొమ్ము కాస్తే వాళ్ళు కూడా అదే పార్టీ కొమ్ము కాస్తారు. అలానే పక్కనే గాలివల్లపల్లి ఉంది, వాళ్ళు కొంత ఊళ్ళో గుండ్లు మట్టి మశానం ఉండి వాళ్ళ పరిస్థితి బాగాలేదంటే మేము మెన్నెడుకు వస్తామంటే ఎకరా 4 లక్షల రూపాయలు పెట్టి కొని 2 ఎకరాలు కొని వాళ్ళకి ప్లాట్లు వేసి ఇచ్చినా నిన్న
వాళ్ళందరికీ 45 కుటుంబాలు ఒకటే చోట ప్రమాణంగా మెయిన్ రోడ్డుకు ఉండారు వాళ్ళు. అట్లా నా దగ్గరికి వచ్చినప్పుడు పార్టీని నడుక్కోకుండా కులాలను నడుక్కోకుండా వీళ్ళు మా మసీదు కావాలన్నా మేము కట్టుకుంటాము, ఊళ్ళో ఇంకో మసీదు ఉంది అయినా కూడా మేము ఎందుకో రెండో మసీదు మాకు కావాలనుకోరు ఇచ్చినప్పుడు ఎస్ ఆ మసీదుకి మీరు ఎంత కావాలో చెప్పండి, 2 లక్షల రూపాయలు లెక్కింటే 2 లక్షల రూపాయలు లెక్కించి వాళ్ళు కట్టించాను. మళ్ళీ యూత్లలో వచ్చి అయ్యా నువ్వు ఆ మసీదుకి సాయం చేస్తావు మాకు సాయం చేయాలా, మా కబ్రస్తాకు మాకు స్థలం కావాలా, మేము అడవి కట్టుకోవాలని చెప్పినప్పుడు కొనుక్కోపోండి అని చెప్తే వాళ్ళు కొంటే 3 ఎకరా భూమి కొంటే 1.5 లక్షల రూపాయలు డబ్బు అయితే అంటే మేము కట్టాం. ఒక స్కూల్ కావాలా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కట్టాలా, దానికి స్థలం కావాలా 5 ఎకరాలు 30 సెంట్లు అన్నప్పుడు 5 ఎకరాలు 30 సెంట్లు ఈపుది కాదు. నాకు తెలుసు 2001 సంవత్సరంలో మేము కొని ఆ కాలంలోనే 10 లక్షల 10 వేలు పెట్టుకొని ప్రభుత్వానికి రాయించి ఆ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరు మా నాయన పేరు పూలా వేణుగోపాల్ రెడ్డిని మా నాన్న పేరు పెట్టినారు. ఇలాంటి చేసిన కార్యక్రమాలు ఏమైనా కూడా నేను పార్టీని చూసి చేయలే ఇంకోటి చూసి చేయలే. నేను బతుకున్నాను, నేను ఈ భూమి మీద ఉన్నాను, ఈ భూమిలో నేను పోయే లోపల వీలైనంత మందికి సహాయం చేయాలని చూశాను తప్ప దీనిలో పార్టీల క్వశ్చన్ ఎక్కడా చూడలే. కాబట్టే ప్రజలను పార్టీకి సంబంధం లేకుండా నన్ను ఒక నాయకునిగా చూస్తున్నారు. ఆ తర్వాత మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉంది కాబట్టి, ఆయన నాయకత్వంలో శ్రీనివాస రెడ్డి నడుస్తున్నాడు కాబట్టి నన్ను గౌరవిస్తూ మన పార్టీతో పాటు నడుస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్న కార్యక్రమం సార్. అలాగే సార్, ఈ కదిరి ప్రాంతంలో వెనకబడిన ప్రాంతము చాలా మీరు ఇదివరకే చెప్తూ వచ్చారు, వలసలు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితులు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు, కరోనా ఎఫెక్ట్ తర్వాత పెండమిల పరిస్థితి తర్వాత ఇంకా దారుణమైన. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఇక్కడున్నటువంటి మొత్తం అంతా కూడా మీరంతా మమేకమయ్యి ఎంపీ గారు కావచ్చు, ఎంపీ స్థానికంగా ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, పార్టీ సభ్యులంతా కూడా అందరినీ తీసుకొని పోయి ఇక్కడ పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని ఒక పారిశ్రామిక, ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు సార్, మరి మీతో అది చెప్పాలా ఎలాంటి చాలా దారుణం. ఆడపిల్లలు ఉదయం 5 గంటలకు ఇంట్లో లేచి 6 గంటలకంతా హిందూపూర్కి వలస పోయి ఫ్యాక్టరీలో అంటే ఆడేందో ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో పనిచేసి మళ్ళీ సాయంకాలం 6 గంటలకు ఇంటికి వస్తున్నారు. వయసుకొచ్చిన ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లలు, పెళ్ళైనటువంటి పెద్దవారు అంటే 10,000 రూపాయలు నెలకు వచ్చే శాలరీ కోసం ఈ ప్రాంతంలో అవి హిందూపూర్కి పోయి వస్తున్నారు ప్రతి నిత్యం. అంటే పోయేకి 2 గంటలు, వచ్చేకి 2 గంటలు, 4 గంటల సేపు పడుతుంది. ఈ ప్రాంతంలోనే అట్లాగే ఏంటన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చేయగలిగితే మన ప్రాంత ప్రజలు కూడా బాగా కొద్దిగా అంతో ఎంతో వెసులుబాటు కల్పించినట్లు అవుతుంది కదా. ఎస్, మీరు చెప్పింది 100%. భౌగోళికంగా మనము కొండ ప్రాంతాలు, మనకు కొద్దిగా వాటర్ సోర్సెస్ కూడా తక్కువ, డ్రాట్ ఏరియా కొద్దిగా, ఇలాంటి ప్రాంతంలో కొద్ది కరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి వలసలు పోవటం అనేది సహజం. మొదటివంటివి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది కూడా ఒకటే, ఎన్నికల ముందు కూడా పక్కనే ఉన్నాం మేము, పులివెందుల పక్కనే ఉన్నాం, మా జగన్ సార్తో మేము కొట్లాడి అన్నీ తీసుకొస్తాము, కూతవేడి దూరంలో ఉన్నామని మేము గతంలో చెప్పినాం వాస్తవం. ఇప్పుడేం చెప్తామంటే దానికి వస్తే బ్రహ్మాండమైన సంక్షేమిస్తా, బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తా, పనికి మీద పని అంటే ఆయన చెప్పింది 4 అయితే చేసేది 8 కార్యక్రమాలు చేస్తా ముందుకు తీసుకుపోతానప్పుడు కొన్ని ఆయన దగ్గర సాధించుకోలేకపోయినాం. బ్రహ్మాండమైన అభివృద్ధి ప్రాంతం జరిగింది. ఈ వలస కూలీల కాడికి వచ్చేపాటికి వాళ్ళకు ఉపాధి ఇక్కడనే కల్పిస్తే కనుక వలసపోకుండా ఇక్కడనే చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. దానికోసమే నెక్స్ట్ 5 ఏళ్ల పీరియడ్లో మా జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడి ఈ ప్రాంతాన్ని కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమం కానీ, లేకపోతే ఈ ప్రాంతానికి కొన్ని కాలేజీలు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ నియోజకవర్గం వచ్చిన దౌర్భాగ్యం, నాకు తెలిసి ప్రతి నియోజకవర్గానికి 1, 2, 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి. ఈ పొద్దుటికి కదిరి నియోజకవర్గానికి 1 ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదు, మెడికల్ కాలేజీ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మంచి మంచి కాలేజీలు రావాలా, మంచి మంచి ఇండస్ట్రీస్ రావాలా, ప్రజలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు ఎన్ని ఉంటాయి అవన్నీ తీసుకొస్తే కనుక నా ప్రాంత ప్రజలు వలసపోకుండా ఇక్కడనే చేసుకునే జరుగుతుంది. ఆల్రెడీ ప్రభుత్వం హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మంచి నీళ్ళు ఇచ్చి ప్రతి చెరువుకు నీళ్లు నింపే కార్యక్రమం చేసి వ్యవసాయపరంగా బాగా వృద్ధిలోకి తీసుకుపోతున్నారు. కానీ ఇంకా మిగిలిన వాళ్ళు పని తక్కువ ఉండి పని దొరకలేని వాళ్ళకి ఉపాధి కల్పించే దానికోసం ఈ ప్రాంతాన్ని అగ్రికల్చర్తో పాటు ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడి మళ్ళీ తెచ్చుకునే కార్యక్రమం చేస్తాం సార్ ఇక్కడ. సార్, చాలా ధన్యవాదాలు సార్. మీరు అనేకమైనటువంటి పార్టీ స్టార్టింగ్ నుండి నేటి వరకు అనేకమైనటువంటి భవిష్యత్తులో కూడా మా ప్రాంత ప్రజలకి మేము పార్టీ అధిష్టానం ఒప్పించి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఇక్కడ పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరొకసారి మా ఐనూస్ తరఫున, కదిరి ప్రాంత ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. భవిష్యత్తులో మీరు కదిరి కాన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యే అయ్యి ఆ లక్ష్మీనరసింహస్వామి అల్లా జీసస్ ఆశీర్వాదం మీ కుటుంబానికి, మీకు ఆరోగ్యాలు అశ్వాయాలతో ఉండాలని మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుని నమస్కారం. నమస్కారం.